హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాట్ ఇట్ టేస్ట్. సో ఈరోజు వాట్ ఇట్ టేస్ట్ కోసం మనం వచ్చేసాము రోడ్ నెంబర్ 68 జూబ్లీ హిల్స్లో ఉంటున్న ఒలవచర రెస్టారెంట్కి. మరి అక్కడ షెఫ్ని అడిగేద్దామా, ఈరోజు మనకి వాట్ ఇట్ టేస్ట్ అనిపించే రుచులను ఎలాంటివి పరిచయం చేస్తున్నారు? హాయ్ పండి గారు. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నాను. ఓకే, ఈరోజు ఏం రెసిపీస్ చేసి చూపిస్తున్నారు వాట్ ఇట్ టేస్ట్ వ్యూయర్స్కి? డైట్ ఫుడ్కి అలవాటు పడిపోయి ఎక్కువగా ఏది చేసినా కానీ లిమిట్గా తింటాం అనేది స్టార్ట్ చేసేసినామండి. ఒక ఇడ్లీ తీసుకున్న, దోశ తీసుకున్న, ఆయిల్ ఐటమ్ తీసుకుంటే మొత్తానికి అవాయిడ్ చేసాను, మైసూర్ పప్పు ఇట్లాంటివన్నీ కూడా. అలా కాకుండా డైట్ ఫుడ్లోనే కొర్రలని, కొర్రలు మెయిన్ ఇంగ్రీడియంట్స్ డైట్ కానీ, కొర్రలు కానీ, గోధుమలు ఇట్లా ఇట్లాంటివన్నీ ఎక్కువగా తీసుకుంటాను. కొర్రలతో ఒక పొలవ్ చేసుకుంటాం, ఒక స్వీట్ చేసుకుంటాం. ఇలా బ్రేక్ఫాస్ట్లో కూడా కొర్రలు తీసుకుని టమాటా బాత్ టైప్లో చేసుకుంటే ఎలా ఉంటుందని ఈరోజు మనం చేసి చూపిస్తున్నాను. కొర్రల టొమాటో బాత్ అనమాట. అవునండి, సూపర్. సో ఫ్రెండ్స్, విన్నారు కదా, కొర్రల టొమాటో బాత్ ప్రిపేర్ చేసుకోబోతున్నాము ఈ రోజు మనం. మరి అది తెలుసుకునే ముందు దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అడిగి తెలుసుకుందాము. సో పండి గారు, ఇంగ్రీడియంట్స్ తెలిసి. ఓకే అండి. కొర్రలు, పెరుగు, టమాటో, ఆనియన్, గ్రీన్ చిల్లీ, రెడ్ చిల్లీ, పసుపు, కొత్తిమీర, పుదీనా, జీడిపప్పు, అల్లం, నెయ్యి, ఆవాలు, జీరా, కరివేపాకు, ఉప్పు, పల్లి. కొర్రల టమాటో బాత్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ రాసుకున్నారు కదా, మరి ఇప్పుడు ఎలా తయారు చేయాలి అంటే తెలుసుకుందాం. స్టార్ట్ చేసేద్దామా పండుగ? ఓకే అండి. ఓకే, సో యా, సో ఫస్ట్ అయితే కొర్రలు అని అన్నారు కాబట్టి కొర్రల్ని మనం నానబెట్టుకోవాలా? నానబెట్టుకున్నాం అండి. కొర్రల్ని ముందుగానే నానబెట్టుకుని ఉంటే కానీ ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్ నానబెట్టుకుంటే మనకి తొందరగా కుక్ అవుతాయి. లేదు అప్పటికప్పుడు నానబెట్టుకుంటే కనుక చాలా టైం తీసుకుంటుందండి కొర్రలు కుక్ అవ్వడానికి. ఓకే, కొద్దిగా గీయండి. ఎస్, సో ఘీ యాడ్ చేసుకున్నాము. ఘీ అంటే దీనికి కూడా మనం ఘీనే యాడ్ చేసుకుంటున్నామా? బికాజ్ అంటే స్వీట్ కాదు కదా ఇదేమి, అయినప్పటికీ కూడా ఘీ యాడ్ చేసుకుంటే, ఘీ యాడ్ చేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది, ఆ టేస్ట్ అనేది మరింత పెరుగుతుంది. ఆ ఫ్లేవర్ కూడా మంచిగా వస్తుంది కాబట్టి ఘీ యాడ్ చేసుకున్నాం. ఓకే, సో ఘీ యాడ్ చేసేసుకుంటున్నాము. ఇందులో ఇప్పుడు ఆవాలను. అవును, ఇప్పుడు టమాటో బాత్లో ఆవాలు వేసుకుంటామా? అంటే కొర్రలు టమాటో బాత్లు లైట్గా వస్తాయండి. మనకి టమాటా బాత్ ఎలా చేస్తామో అలా యాజ్ చేసిన కొద్దిగా డిఫరెంట్ ఉంటుందండి దీనికి, దాన్ని మా రెగ్యులర్గా చేసుకునే టమాటా బాత్కి. ఓకే, సో ఆవాలు, జీరా, జీలకర్ర, పచ్చెనిపప్పు, దీనిలో కొద్దిగా పల్లి కూడా యాడ్ చేసుకుందండి. ఓకే, సో ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, పల్లీలు యాడ్ చేసుకున్నాము. గ్రీన్ చిల్లీ, రెడ్ చిల్లీ, కొద్దిగా కాజు, కరివేపాకు, అల్లం అండి. మనకి టమాటా బాత్ అనేది పర్టికులర్ కంపల్సరీగా అల్లం అనేది చేస్తాము. కొద్దిగా పసుపు, ఉల్లిపాయ, ఉల్లిపాయ దీనికి బాగా ఫ్రై చేసేసుకుంటామా లేకపోతే జస్ట్ వాటర్ వచ్చేంత వరకు జస్ట్ ఫ్రై చేసుకుంటామా? మంచిగా ఫ్రై చేసుకుంటామని, ఉల్లిపాయలో ఉన్న పచ్చి వాసన మొత్తం కూడా, ఉల్లిపాయలో ఉన్న వాటర్ మొత్తం కూడా వెళ్ళి మంచిగా ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలా. ఓకే, సో ఆల్మోస్ట్ మనం పోపు వేసాము అంటే ఒక ఉప్మాకి కానీ వాటికి లైక్ వాటికి ఎలా పోపు వేసుకుంటామో అలాగే వేసుకున్నాము. అలాగే ఆనియన్స్ కూడా యాడ్ చేసుకొని వాటి మంచిగా ఫ్రై చేసుకొని కొంచెం చిటికల పసుపు యాడ్ చేసుకున్నాము. ఓకే, ఇప్పుడు టమాటా యాడ్ చేసుకుందాం. ఓకే,
సో టొమాటోస్ యాడ్ చేసేసుకున్నాము. టొమాటోస్ అనేవి తొందరగా మగ్గిపోతాయి కాబట్టి మనం ఆనియన్స్ యాడ్ చేసుకున్న తర్వాత కొన్ని టొమాటోస్ యాడ్ చేసుకుందాం. ఆనియన్ మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం టమాటో యాడ్ చేసుకున్నాము. అంటే టొమాటో బాత్ అన్నాం కాబట్టి ఇందులో టొమాటోలో ఎక్కువగా వేసుకుంటాం, ఎక్కువగా యూజ్ చేస్తామండి. ఆ ఫ్లేవర్ అనేది మనకి టమాటో ఫ్లేవర్ వస్తుంది. కొద్దిగా పుదీనా, ఓకే పుదీనా యాడ్ చేసుకున్నాము. అంటే మామూలుగా మనం దేంతో టొమాటో బాత్ చేసుకుంటాము కదా, లైక్ అలాగే ఇది కూడా యాడ్ చేసుకుంటాం. బట్ దాని ప్లేస్లో మనకి కొర్రలు ఉంటాయా లేకపోతే ప్రాసెస్ అనేది ఇంకొంచెం డిఫరెంట్గా ఉంటుందా దీనికి దానికి? కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది. మన టమాటా బాత్లో పల్లి యూజ్ చేయమని అలాగే దీనిలో మనకి పెరుగు కూడా యూజ్ చేస్తుంటామండి. పుదీనా అంటే రెగ్యులర్ కొంతమంది వాడుతుంటారు, కొంతమంది వాడుతుంటారు. దీనిలో అల్లం వాడుతుంటారు, కొంతమంది అల్లంతో పేస్ట్ వాడుతుంటారు. పేస్ట్ కాకుండా మనం దీనిలో ఏం చేస్తుంది, ఓన్లీ చాప్ చేసిన అల్లం యూజ్ చేస్తున్నాము. ఓకే, లైట్ కింద సాల్ట్ యాడ్ చేసుకున్నాం. ఓకే, సాల్ట్ యాడ్ చేసాము. పెరుగు లైట్గా యాడ్ చేసుకుంటే సరిపోతుంది, కానీ పెరుగు వేసుకోవచ్చు కదండి. ఎక్కువ వేసుకున్నా కానీ మనకి అది మొత్తం కూడా ఫుల్గా అయిపోతుంది. అలా కాకుండా కొద్దిగా యాడ్ చేయాలి, ఎందుకంటే మనకి ఆ కూరలతో చేస్తున్నాం కాబట్టి కూరలకి మంచిగా మసాలాలు పట్టుకొని అట్లాగే ఆ టేస్ట్ అనేది పెరుగు తీసుకొస్తుందండి. రెగ్యులర్ మనకి బొంబాయితో చేస్తుంటాం కాబట్టి అది ఏవి సన్నగా ఉంటుంది కాబట్టి దానికి ఎక్కువగా ఇచ్చాము. అసలు మన కూరలకి మంచిగా మసాలా పట్టాలంటే లైట్ పెరిగి అనేది యాడ్ చేసుకుంటే బాగుంటుంది. ఓకేనా, దీనిలో మనం కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాం. మనకి ఆ పెరిగి వేయటం వల్ల చూసారా మనకి కలర్ అనేది పసుపు దీన్ని యాడ్ చేసాం కాబట్టి ఆ పసుపు అనేది మరీ ఎక్కువగా పచ్చగా రాకుండా టమాటా కూడా ఉంది కాబట్టి కొద్దిగా పెరిగి అనేది యాడ్ చేసుకుంటే అది మనకి మంచి కలర్ వస్తుంది. ఓకే, అలాగే మనకి కొరలు కూడా మసాలా కూడా మంచిగా పట్టుకుంటుంది. సో ఇక్కడ మరుగుతున్నాయి, మనం ఆల్రెడీ హాఫ్ అన్ అవర్ బిఫోరే నానపెట్టుకున్నాం కాబట్టి అవి యాడ్ చేసేస్తున్నాం. ఇందులో కొర్రెల టొమాటో బాత్ ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్నాము. సో వన్స్ కొర్రెలు యాడ్ చేసిన తర్వాత స్టవ్ అనేది సిమ్లోనే పెట్టుకోవాలి కదా? అవునండి, నిదానంగా ఉడికితే కనుక బాగుంటుంది. మనకి ఎక్కువ ఫ్లేమ్ అంటే మనం ఏదైతే మసాలా యాడ్ చేసుకున్న వాటర్ ఉందో ఆ మొత్తం కూడా డ్రై అయిపోతూ ఉంటే మనకి ఆ కొర్రెలు అనేది కరెక్ట్గా ఒకసారి ఉడకూడదు. సో పండుగ ఇప్పుడు మనకి కొరలు ఉడకడానికి ఎంతైనా సరే ఒక మినిమం ఒక 5-10 మినిట్స్ అయిపోయినట్టుంది కదా, చక్కగా వాటర్ అన్ని కూడా పట్టేసినాయి, ఆ కొరలు మంచిగా కుక్ అయినాయి. సో కొరలు టొమాటో బాత్ అయితే ఐ గెస్ రెడీ అయిపోయినట్టుంది. ఏమంటారు పండుగ? అవునండి, పైన కొద్దిగా కొత్తిమీర, ఓకే కొద్దిగా పుదీనా, కొద్దిగా నెయ్యి అండి. ఓకే, సో నెయ్యి యాడ్ చేసుకున్నాం ఇంకొంచెం ఎక్కువ మనకి టేస్ట్ ఉండడానికి. అవును, కొద్దిగా వాటర్ ఉన్నాయి, ఇది మనకి కూడా డ్రై అయిపోతే మనకి పర్ఫెక్ట్గా అయిపోతుంది. ఓకే, సరే పొడి పొడిగా వచ్చినాయి, మనం వేసిన ఏమాత్రం కూడా వాటర్ ఎక్కువ అవ్వలేదు అలానే తక్కువ కూడా అవ్వలేదు, పర్ఫెక్ట్గా సరిపోయినాయి. ఆ వాటర్ని కూడా చూసుకొని యాడ్ చేసుకోవాలి. అవునండి, ఇప్పుడు ఈ కొర్రెలకి వాటర్ ఎలా తీసుకోవాలి? ఇప్పుడు మనం పులావ్ చేసిన సంథింగ్ ఆయిల్స్ టొమాటో బాత్ చేసి రెండు తీసుకుంటామండి. మనకి ఎలా తీసుకుంటాము, బాస్మతి రైస్కి అయితే 1-1.5 వాటర్ తీసుకుంటాము. అదే మామూలుగా రెగ్యులర్ రైస్కి అయితే 1-2 తీసుకుంటాం. వీటిలో కూడా అలాగే తీసుకోవాలి. నానపెట్టినట్లకైతే ఏదైతే మనం హాఫ్ అన్ అవర్ బిఫోర్ నానపెట్టుకుంటామో వాటికైతే అలాగే అవుతుంది. అదే మనం అప్పటికప్పుడు తీసుకుంటే కనుక కొద్దిగా ఎక్కువ టైం పడుతుందని మనం చూసుకొని కొంచెం వాటర్ ఎక్కువ ఉడికిందే లేదని చెక్ చేసుకొని వాటర్ యాడ్ చేసుకోవాలా. ఓకే, సో ఎస్ ఇదైతే అయిపోయింది కదా? అవునండి, యా
మనకు ఆ వాటర్ అనేది డ్రై అయిపోతే కనుక సరిపోతుంది. చూసారా కొరలు కూడా మంచిగా ఉడికిపోయినాయి. ఎంత మనకి కరెక్ట్గా పర్ఫెక్ట్గా కొరలు అనేది ఉడికితే సరిపోతుందని, మరి అలా అని చెప్పి ఎక్కువగా మెత్తగా కూడా అవనవసరం లేదు. ఓకే ఓకే, స్టవ్ బంద్ చేసేద్దాం. సో సర్వ్ చేసేసుకుంటున్నాము అని చెప్పి ఒక బౌల్లో పెట్టేసుకున్నాము. మనం ఏదైతే చేసామో ఆ ప్యాన్కి కూడా పట్టుకోకుండా కరెక్ట్గా వచ్చేసింది అన్నమాట. పైన కొద్దిగా కాజు. ఓకే, సో లైట్గా కొత్తిమీర యాడ్ చేసుకో. కొత్తిమీర వేడివేడిగా కొర్రల టమాటా బాత్ రెడీ అయిందండి. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. ఓకే, సో కొర్రల టమాటా బాత్ వేడివేడిగా రెడీ అయిపోయింది. ఇలా వేడివేడిగా అంటే అఫ్కోర్స్ ఈ రైనీ సీజన్లో ఇలా వేడి వేడిగా తింటూ ఉంటే చాలా చాలా బాగుంటుంది. అందులో ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ చేసుకొని టేస్ట్ చేస్తూ ఉంటే ఇంకా బాగుంటుంది. ఎలా ఉంది టేస్ట్ చేద్దాం. నైస్, సింప్లీ సూపర్, చాలా బాగుంది. లిటిల్ స్పైసీగా కొంచెం లైక్ రెడ్ చిల్లీస్ గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసాం కదా, సో వెరీ లిటిల్ స్పైసీగా కొర్రలతో మనం టొమాటో బాత్ ప్రిపేర్ చేసాము. ఆ టొమాటో ఫ్లేవర్ తెలుస్తూ టేస్ట్ అనేది అద్దరిపోయింది. వాట్ ఎ టేస్ట్ అనిపించింది. మీరు కూడా ట్రై చేసేయండి కొర్రలతో టొమాటో బాత్.